వెంకయ్య నాయుడు గారిని అరుణ్ జైట్లీని కలిసి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈ ప్రాజెక్టు కానీ పూర్తి కాకపోతే ఈ రాష్ట్ర విభజన చాలా సమస్యలు తీసుకొస్తుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, దయచేసి దీన్ని క్లియర్ చేయమన్నా. ఫస్ట్ టైం అధ్యక్ష, ఇట్ ఇస్ రికార్డ్, ఇట్ ఇస్ రికార్డ్, యూ కెన్ గో త్రూ. మీరు మీరు ఆ ఏడు మండలాలు ముంపు మండలాలు ఏవైతే తీసుకురాకపోయింటే ఈరోజు ఈ ప్రాజెక్టు ముందు కూడా పోయే పరిస్థితి లేదు. పర్వాలేదు అధ్యక్ష, మామూలుగా తిడతారు వాళ్ళు, తిట్టే వాళ్ళ పని అదే పని, నేనేమి బాధపడంలా, ఎందుకంటే తిట్టించుకోవడానికి మేము వచ్చాం. ఏం మాట్లాడతారు, విద్యత కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి వస్తున్నారు, అట్లయినా పర్వాలేదు. ఇంత సీరియస్ ప్రాజెక్ట్ ను కూడా కనీసం ఒక పది నిమిషాలు వినే ఓపిక కూడా ఈ సభ్యులు కదంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కాపాడతారో వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాంట్రవర్సీ చేయవలసిన ప్రాజెక్ట్ కాదు, అనవసరంగా మీరే కాంట్రవర్సీ చేసుకుని మీరు తువ్విన గోతిలో మీరే పడే పరిస్థితికి వస్తున్నారు తప్ప కాంట్రవర్సీ లేకుండా ముందుకు తీసుకుపోయే ప్రాజెక్ట్ ఇది. మీ సొంతం కాదు, నా సొంతం కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం. ఏకైనా సరే ఎవరు సార్ అధ్యక్ష కాంట్రవర్సీ చేస్తుంది? ఎవరు 41 మీటర్లకి ఆపేస్తున్నారు అని చెప్పింది ఎవరు అధ్యక్ష? ప్రజలు అపోహలు కల్పించింది ఎవరు? వీళ్ళు కాదా? వీళ్ళ మాజీ మంత్రి కాదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? ఈ రోజు అదే పేపర్ వాళ్ళు నిన్న సిపిఎం చెప్పింది, ఒక అంగుళం కూడా తగ్గించేది లేదు, 45.72 మీటర్స్ కట్టి తీర్థం, నిలువు కూడా పూర్తిగా పెడతామని చెప్పలేదు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష కాంట్రవర్సీ చేసింది? ఎవరు ప్రజలు అపోహలు కల్పించింది? వీళ్ళు కాదా? వీళ్ళు కాదా అడుగుతున్నారు అధ్యక్ష. ఈ రోజు ఈ సభలో వచ్చి తప్పు చేపట్టించే పనులు మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు, మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు అని చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళు అధ్యక్ష ప్రజల్లో ఒక అపోహని కల్పించి ఒక పత్రికల ద్వారా కల్పించేది, 41 మీటర్లే కడుతున్నారు అంతేగా కట్టట్లేదు అని చెప్పింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా అడుగుతా ఉన్నా. అదే మాట్లాడతారు అధ్యక్ష, కాంట్రవర్సీ కానీ అపోహ కల్పించింది మీరు అధ్యక్ష. ఎందుకంటే ఎలాగో వీళ్ళు కట్టేస్తున్నారు, డ్యామ్ కట్టేస్తున్నారే, ఇది చేస్తున్నారే, ప్రజల్లో ఏ విధంగా భయాందోళన కలిగించాలి వీళ్ళు ఎప్పుడు? ఇదే అధ్యక్ష. ఎవరు అధ్యక్ష మాట్లాడేటప్పుడు అధ్యక్ష? ఎస్, మేము ఇప్పుడు ఓపిక పెట్టాం, మాట్లాడుతున్నాం, కానీ ఆయన ఒక్కడికే జీవనాడి, ఆయన ఒక్కడే ఏదో పోలవరం కోసం, ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? బీజేపీ స్పష్టంగా చెప్తారు అధ్యక్ష, ముంపు మండలాలు నేను అసలు అడగలేదండి. ఒక్క నిమిషం ఆయన ఎల్ఓపీ గారు మాట్లాడుతున్నారు, లెట్ హిమ్ కంప్లీట్, డోంట్ క్రియేట్ ఎనీ హర్డిల్స్, లెట్ హిమ్ కంప్లీట్ మాట్లాడుతుంది. రైట్. చెప్పండి. మీరు రైట్. నాని ప్లీజ్, ప్లీజ్ నాని ప్లీజ్ మినిస్టర్ అధ్యక్ష. ఈరోజు ఈ ప్రాజెక్ట్ విషయంలో అధ్యక్ష, ఆ రోజు కేంద్రం మామూలుగా ఫస్ట్ క్యాబినెట్ ఎప్పుడైనా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మెంబర్స్ స్వేరింగ్ కి సమ్మనింగ్ కి పార్లమెంట్ సమ్మన్ చేసిన తర్వాత మెంబర్స్ అందరూ కూడా స్వేరింగ్ చేసిన తర్వాత క్యాబినెట్ ముందయిన తర్వాత ఆ ఫార్మాలిటీస్ అయి రెగ్యులర్ బిజినెస్ కు వస్తారు. కానీ చరిత్రలో ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రాధాన్యత ఇచ్చి 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి ఆర్డినెన్స్ పాస్ చేసి అది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంటారో లేదని ప్రణబ్ ముఖర్జీ గారు ఉంటే ఆయన ముందుగానే సౌండ్ చేసి ఈ సెన్సిటివ్నెస్ ఉంది కాబట్టి మీరు కూడా కన్విన్స్ కండి, కాబట్టి మళ్ళీ ఇవ్వలేము, సమస్య వస్తున్నట్టు ఆయన కూడా ఒప్పుకొని అప్పుడు 7 మండలాలపైన ఆర్డినెన్స్ సంతకం చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశం చేశారు అధ్యక్ష. ఆ తర్వాత యాక్ట్ చేశారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం గారు అనుకోకపోయి ఉంటే మళ్ళీ 2 రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత జూన్ 2 2 రాష్ట్రాలు విభజన జరుగుతాయి, మళ్ళీ ఏమాత్రం జరగాలన్నా తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోవాలి, వాళ్ళ అసెంబ్లీ పాస్ చేయాలి, మన అసెంబ్లీ పాస్ చేయాలి, అప్పుడే జరిగేది.
అలాంటి ఫస్ట్ స్టెప్ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాన్ని మనం క్రాస్ చేసుకోగలిగాం. అక్కడి నుంచి అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే నేను ప్రధానమంత్రి గారికి చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్తూ నేను ఒకసారి మెమరాండం ఇస్తే ఆయన నీతి ఆయోగ్కి ఒక లెటర్ రాశారు, ఎగ్జామిన్ చేయండి ఏవేవి పాసిబిలిటీ ఉన్నా చేద్దామని చెప్పి రాస్తే నీతి ఆయోగ్ ఒక రికమెండ్ చేశారు. ఆ రోజు ఉండే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటికే 16 ప్రాజెక్టులు నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 16 ప్రాజెక్టులు ఏవి కూడా ప్రగతిలో లేవు, చాలా స్లోగా జరుగుతున్నాయి, కాబట్టి ఇది కూడా మార్గం అయితే చాలా నష్టం వస్తుంది, కాబట్టి ఈ ప్రాజెక్టును ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్తే వాళ్ళ ప్రాజెక్టు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని పూర్తి చేస్తారని ఆయన రికమెండ్ చేసిన దానిపైన క్యాబినెట్కి వచ్చి ఆ ప్రాజెక్టు మనకిచ్చారు. ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలా, ఈ ప్రాజెక్టును అడిగి తీసుకోవాలా, కానీ వాళ్ళు కూడా ఆఫర్ చేశారు కాబట్టి కేంద్ర ప్రాజెక్టు మనం దాన్ని అమలు చేశాం తప్ప ఎగ్జిక్యూషన్ తప్ప ప్రాజెక్ట్ మంది కాదు. అందుకే ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని ఈ ప్రాజెక్టు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కేంద్ర మంత్రి గారిని ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తూ వచ్చాం. అంతే తప్ప ఎప్పుడు కూడా నేనేదో వ్యక్తిగతంగా కావాలని, ఎందుకంటే అధ్యక్ష ప్రాజెక్ట్ కోట్ చేసిందే 16% లెస్, అప్పటికే అబ్నార్మల్ డిలే అయింది. ఎందుకు డిలే అయిందని అడిగారు, 1.5 ఇయర్ మీరు ఇచ్చేశారన్నారు. అక్కడ ల్యాండ్ అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది అధ్యక్ష 50,000 2 లక్షల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కి ఇచ్చారు. వాళ్ళు దానిపైన ఇష్టం లేకుండా వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఎవరైతే ప్రాజెక్టు దగ్గర ఉండే వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత అధ్యక్ష కోర్టులో పెండింగ్ ఉంది. ఆ సమయంలో వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి మళ్లీ వాళ్ళని కన్విన్స్ చేసి ప్రాజెక్టును ఒక దారిలో పెట్టాలని వాళ్ళ దగ్గర విత్డ్రా చేపించి కాంపెన్సేషన్ ఒకే రోజు 610 కోట్ల రూపాయలు డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ వేరే దగ్గర ఇండ్లు కట్టించి వాళ్ళని పక్కకు పంపించి అక్కడి నుంచి ప్రాజెక్టు ప్రారంభించాం. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో మాట్లాడాలని మాట్లాడడం ఎక్కడున్నా ఎక్కడ పోయి చూడండి, మీరు ఊరికి అనవసరంగా మాట్లాడితే ఎట్లా, ఏం కట్టలేదు మీరు ఎట్లా సార్? అధ్యక్ష ఇవన్నీ కరెక్ట్ మళ్ళా చెప్పండి, మీరు సమాధానం చెప్పండి, నన్ను అయిపోనండి. మేము అడిగేది అధ్యక్ష, ఆయన చెప్పాడు 16% లెస్ అయిపోయింది, 16% లెస్ అయింది, ఇప్పటికే చాలా కాల అతీతమైంది, ఈ ప్రాజెక్ట్ కట్టాలి. సో ఆ విధంగా మేము 16లో ఒప్పుకున్నాం, క్యాబినెట్కి వెళ్ళాం అని చెప్పారు అధ్యక్ష. ఎస్ ఆర్ దాగ్ ఓకే అధ్యక్ష, మేము అడిగేది ఒకటే అధ్యక్ష. ఇప్పుడు ఆయనే చెప్తా ఉన్నాడు 16% లెస్ అయిపోయింది, ఈ దాంట్లో కట్టలేము, చాలా ల్యాండ్ పెరిగిపోతోంది, ఆరండారి పెరిగిపోతోంది. అంత పెరిగిపోతామని దూరదృష్టిలో ఉన్న ఆ మహనీయుడు 2017 క్యాబినెట్లో 2010-11 సంబంధించిన 16,000 కోట్ల రూపాయల క్యాపింగ్కి 13-14 రేట్స్కి లోపలే మేము ఒప్పుకుంటాము, అంతకన్నా ఎక్కువైతే మేము మాకు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎందుకు ఒప్పుకున్నాడు అని అడుగుతున్నాం అధ్యక్ష. దట్ ఈస్ ద రీజన్ ఈ రోజు ఇంత తేడా అనామలీ ఎందుకు వచ్చింది అంటే అధ్యక్ష, ఆ ఫ్రీజింగ్ అధ్యక్ష, ఆ ఫ్రీజ్కి ఒప్పుకున్నాడు, దానికి సమాధానం చెప్పానండి. ఈరోజు ఆయన చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు 10లో పిలిచాడు, తర్వాత కాలాతీతంగా దాము 7 ఇయర్స్, ఈ 7 ఇయర్స్ లో రేట్లు మారుతాయి, అన్ని రకాలుగా రేట్లు మారుతాయి, ల్యాండ్ పెరిగిపోయింటది, ఆర్ఎండ్ఆర్ జనాలు పీడిఎఫ్స్ పెరిగిపోయింటాయి. కనీసం ఈ 2.5 సంవత్సరంలో ఆయన 14 నుంచి 2.5 దాకా 8,000 ఎకరాలు కావాలి, 8,000 కుటుంబాలు ఉన్నాయి అని ఎందుకు ఎన్యూమరేషన్ చేసుకోకుండా ఆయన వెళ్ళాడు? అదే చెప్పనండి, చెప్పబ్బా, ఎవరు చెప్పు, చెప్పనండి.